కమల్ హాసన్ రాజకీయ పార్టీ ప్రకటన ఇవాళ ఉంటుందా? అభిమానులకు ఉత్కంఠగా మారింది ఈ విషయం. ఇవాళ తన 63వ పుట్టినరోజు సందర్భంగా మొబైల్ యాప్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మరి పార్టీ పేరు ప్రకటిస్తారా లేదా అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని కమల్ నిర్ణయించుకున్నారు. చెన్నైలో మెడికల్ క్యాంపు ప్రారంభించారు. இவர்களுக்கு செய்ய வேண்டிய உதவி எல்லாம் அமைதியாக செய்யுங்கள். ஊடகங்கள் கண்டு ரொம்ப ஓவர் எக்ஸைட் ஆயிடாதீங்க. இதுக்கு வந்திருக்காங்க, அவங்களுக்கு நன்றி. ஏன்னா நாங்கள் செய்யற வேலையை வெளியே சொன்னா மற்றவங்களுக்கு உற்சாகமா இருக்கும். அதுதான், அதுக்காக நீங்க இது வந்து ஏதோ பெரிய புது கிரீடம் போயிட்டு விட்டதா நினைக்க வேண்டாம். நீங்க எப்பவும் போல அதே மாதிரி செஞ்சுக்கிட்டே இருக்க. ஏன்னா இந்த கூட்டம் எல்லாம் நம்மளை பாராட்டுகிறார்கள். புதியவரும் பழையவரும் நம்மளை பாராட்டுகிறார்கள் என்றால் அது நம்முடைய அதிர்ஷ்டம் அல்ல, நம்முடைய உழைப்பு. அதை நீங்கள் தொடர்ந்து செய்யுங்கள். அதற்கு ஊக்கியாக இருக்க வேண்டும் என்று நீங்கள் நினைத்ததனால் நான் அதுவாக இருக்கிறேன், தொடர்ந்து இருப்பேன். நன்றி. కమల్ హాసన్ రాజకీయ పార్టీ ప్రకటన ఇవాళ ఉంటుందా? అభిమానులకు ఉత్కంఠంగా మారింది ఈ విషయం. ఇవాళ తన 63వ పుట్టినరోజు సందర్భంగా మొబైల్ యాప్ను ప్రారంభించారు. అభిమానులకు అందుబాటులో ఉండేందుకు ఈ యాప్ను ప్రారంభిస్తున్నామని కమల్ వెల్లడించారు. తన రాజకీయ ప్రస్థానానికి మొబైల్ యాప్ నాంది పలుకుతుందని అన్నారు. పుట్టినరోజు నాడు యాప్కే పరిమితమవుతారా, పార్టీని ప్రకటిస్తారా అన్న విషయంపై కాసేపట్లో క్లారిటీ రానుంది. అటు ఇటీవల తమిళనాట కురిసిన వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైన నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని కమల్ నిర్ణయించుకున్నారు. చెన్నైలో మెడికల్ క్యాంప్ ప్రారంభించారు. This is not the first time, but it's very important for them to do it this time also, because there is the danger of epidemic, but I hope it is not going to happen. But we are doing our best. The government should also do it, and any other camps of the number. అభిమానులు తన వెన్నంటి నిలుస్తారనే నమ్మకం తనకుందని, గతంలో తాను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సహకరించినట్టే రాజకీయ ప్రయాణంలోనూ సహకరిస్తారని కమల్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఆర్థిక లావాదేవీలన్నింటికీ మొబైల్ యాప్ కేంద్రంగా ఉంటుందని చెప్పారు. తాను స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచనని, అక్కడ మూలుగుతున్న ధనాన్ని వెనక్కి రప్పిస్తానంటున్నారు. పార్టీ ప్రకటన ఉంటుందని మొదటిగా భావించిన ఆ స్థాయి హడావుడి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. These are all people who have been working with us, many camps. This is not the first time, but it's very important for them to do it this time also, because there is the danger of epidemic, but I hope it is not going to happen. But we are doing our best. తన బర్త్డే నాడు పొలిటికల్ పార్టీని లాంచ్ చేస్తానని కమల్ హాసన్ ఇదివరకు ప్రకటించారు. తను రాజకీయ పార్టీని నెలకొల్పుతానని, 100 రోజులు ఎన్నికలు జరిగినా ఆందోళన చెందనని కమల్ చెప్పుకొచ్చారు. తన పుట్టినరోజు నాడు సొంత పార్టీ గురించి ప్రకటిస్తానని కమల్ చెప్పారు. రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి, ప్రజా జీవితంలో మార్పులు తెచ్చేందుకు తను ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నారని కూడా ప్రకటించారు.
రాజకీయాలపై తాను తొందరపాటు నిర్ణయం తీసుకోబోనని అంటున్నారు. దీంతో ఇవాళ పార్టీ ప్రకటిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. And these are all people who have been working with us, many camps. This is not the first time, but it's very important for them to do it this time also, because there is the danger of epidemic, but I hope it is not going to happen. But we are doing our best. The nominee.